హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎంఎస్సీ బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్ అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈ కోర్సులో నేను కంప్లీట్గా మీకు ఎక్స్పోర్ట్స్లో ఎలా చేయాలి ఇంపోర్ట్స్లో ఎలా చేయాలి ప్లస్ పాటు మీ బిజినెస్ ఎంఎస్ఏ మీ బిజినెస్ ఉన్నట్టయితే దాన్ని ఎలా డెవలప్ చేయాలి మరియు డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి దాని గురించి కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తున్నాను మీరు ఇంతవరకు ట్రైనింగ్ జాయిన్ కాలేదనుకోండి ఈ రోజు నుంచే మీరు ట్రైనింగ్ జాయిన్ కావచ్చు ఈ ట్రైనింగ్ కంప్లీట్గా మీకు ఇండియా లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది అయితే ఈ వీడియోలో కొద్దిగా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని బట్ బేస్ చేసుకొని బిజినెస్ చేస్తున్నప్పుడు ఎలాంటి విషయాలని మీద మీరు గమనించాలి ఆ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కొద్దిగా చెప్తున్నాను శ్రద్ధగా వినండి కంప్లీట్గా కంప్లీట్లీ విన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ అవి సక్సెస్ కావడం లేదు చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కానీ అది సక్సెస్ కావడం లేదు ఎందుకంటే వాళ్ళకి అంత సపోర్ట్ సిస్టమ్ అనేది దొరకడం లేదు నేను ఇక్కడ మీకు కంప్లీట్గా బిజినెస్ సపోర్ట్తో పాటు ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మా టీం అంతా కంప్లీట్గా డాక్యుమెంటేషన్ అదంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బిజినెస్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయగలుగుతారు స్టార్ట్ చేసుకోండి అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఎంఎస్ఎంఈలో బిజినెస్ చేసేటప్పుడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చేసినప్పుడు మీరు ఎలాంటి విషయాల మీద కొద్దిగా మీ దృష్టి పెట్టాలి దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది మర్చిపోతారు కొన్ని పాయింట్స్ మర్చిపోవడం వల్ల వాళ్ళ బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతుంది వాళ్ళకంతా బెనిఫిట్ అనేది రాదు అయితే ఇక్కడ ముందుకు వెళ్దాం మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎంఎస్ఎంఈలో మనము ఎలాంటి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది దగ్గర స్పైసెస్ ఉన్నాయి పల్సెస్ ఉన్నాయి మరియు సోయా ఉంది వీట్ ఉంది రైస్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్నో రకాలుగా ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి ప్లస్ దాంతోపాటు వాల్యూ అడిషన్ వాల్యూ అడిషన్ అంటారంటే ఒక ప్రోడక్ట్ని మనము దాన్ని ఇంకో విధంగా మంచి క్వాలిటీగా తయారు చేయడం ఏదన్నా ప్రోడక్ట్ ఉంది దాన్ని డైరీ ప్రోడక్ట్ ఉందనుకుందాం డైరీ ప్రోడక్ట్ని మనము ఘీ లాగా తయారు చేసినాం లేదంటే ఇంకా ఏదన్నా క్రీమ్ లాగా తయారు చేసినాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అలా తయారు చేస్తూ ఉంటాం దాన్ని వాల్యూ అడిషన్ అంటారు అంటే ఒక ప్రోడక్ట్ మంచి ఇంకా మంచి క్వాలిటీలా కస్టమర్స్ తీసుకునే విధంగా మనం తయారు చేస్తుంటాం కదా దాన్ని వాల్యూ అడిషన్ అంటారు అయితే ఆ వాల్యూ అడిషన్ ప్రోడక్ట్ తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా వరకు బెనిఫిట్స్ అనేవి వస్తాయి అయితే ఎంఎస్ఎంఈ బిజినెస్ వాళ్ళకి ఐడియాస్ అనేవి ఎక్కువ శాతం ఉండదు ఎందుకంటే బిజినెస్ అయితే చేయాలనేది ఉంటుంది ఈ మన దగ్గర రా మెటీరియల్ అయితే ఉంది కానీ ఏం చేయాలి అర్థం కాదు అంటే దాన్ని బట్టి ఎలా ప్లానింగ్ చేయాలి అని ఇంకొద్దిగా ఇక్కడ డిస్కషన్ చేస్తాను కరెక్ట్గా విన్నట్టయితే మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయచ్చు కానీ కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి ఎందుకంటే నేను ఎంఎస్ఎంఈ బిజినెస్ ప్లానింగ్తో పాటు మీరు ఎలా దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఓన్గా చేయాలి అది కూడా మీకు నేర్పుతాను కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్పుతాను ప్లస్ దాంతోపాటు మీకు ఆన్లైన్లో అమ్మడము ప్లస్ ఆఫ్లైన్లో అమ్మడము ఆ టెక్నిక్స్ ఐడియాస్ కూడా ఇస్తాను ప్లస్ దాంతోపాటు ఇంకా ఈ బిజినెస్కి సంబంధించిన కంప్లీట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి అది అందులో కూడా హెల్ప్ చేస్తాను ప్లస్ దాంతోపాటు మీకు కంప్లీట్గా నేను ఆ రిసోర్సెస్ రిసోర్సెస్ సప్లై చేయిన్ కూడా హెల్ప్ చేస్తాను రిసోర్సెస్ అంటే మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా కావాలి కదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినారు అయితే అందులో చాలా మషినరీ కావచ్చు లేదంటే ఇంకా వేరే రకాలుగా ఐటమ్స్ కూడా కావాలి రా మెటీరియల్ అందులో కూడా మా టీం మొత్తం మీకు హెల్ప్ చేయబోతుంది కాబట్టి ఈరోజే మీరు కాంటాక్ట్ చేసి ఈ ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇది ఈ ట్రైనింగ్ అనేది మంత్లీ బేసిస్ మీద ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ ఫీజు ఉంటుంది దాని దాని తర్వాత మంత్లీ బేసిస్ మీద మీరు పే చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ఇది పెద్ద బిజినెస్ కాబట్టి మీకు ఎన్నో రోజుల్లో సపోర్ట్ కావాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ సపోర్ట్ కంపల్సరీ కావాల్సిందే అలా మీకు సపోర్ట్ దొరకడంతో మీరు ఎన్నో రేట్లు ఇన్కమ్ సంపాదించగలుగుతారు అయితే వీడియోకి వస్తాం ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎల్ప్లో చూసినట్టయితే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ఎక్స్పోర్ట్ అపార్చునిటీస్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఎక్కడ చేయాలి ఈ ఎంఎస్ఎంఈ యొక్క ప్రోడక్ట్ మీరు తయారు చేసే ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కడ చేయాలి ఏ కంట్రీస్లో చేయాలి ఎక్కడ దాని గురించి రీసెర్చ్ అనేది ఉంటుంది ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు తయారు చేసినప్పుడు అది అమెజాన్లో అమ్మాలని చూస్తుంటారు కానీ అమెజాన్లో అన్న అమ్మాలని చూసినప్పుడు దానికి డిమాండ్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది అది కూడా తెలుసుకోవాలి వితౌట్ డిమాండ్ మీరు ప్రోడక్ట్ తయారు చేసి ఒక ఐడియా వచ్చింది ఏం లేదురాబాయ్ జస్ట్ మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక ప్రోడక్ట్ అయితే తయారు చేద్దాం అది మార్కెట్లో అమ్మేద్దామని ఆలోచన విధానంతో స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది ఆ టైం ఫ్యాక్టర్ అనేది క్రూషల్ ఉంటుంది బిజినెస్లో టైం చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఆ టైం ఫ్యాక్టర్ నుంచి కూడా ఫెయిల్ అవుతారు టైం ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఏముంటుందంటే మనం ఏదైనా రా మెటీరియల్ కొనుక్కొని వచ్చినాం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఒక త్రీ మంత్ త్రీ మంత్స్ వరకు దానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ ఆ ప్రోడక్ట్ అనేది మన గోడౌన్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం అమ్మడానికి వెళ్తాం అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడ డిమాండ్ అయినట్టు ఉండదు త్రీ మంత్స్ తర్వాత ఏమవుతుంది ఆ ప్రోడక్ట్ చేంజ్ అయ్యి చేంజ్ కావడం స్టార్ట్ అవుతుంది లేదంటే దాని యొక్క క్వాలిటీ తగ్గి తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుంది అది డంప్ అయిపోతుంది అలా ప్రోడక్ట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి లాసెస్ అనేవి జరుగుతాయి అంటే టైం ఫ్యాక్టర్ అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి మీ మైండ్లో రెండే పాయింట్స్ వచ్చినాయి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాము ప్లస్ దాన్ని మార్కెటింగ్ చేసాం కానీ మీరు టైం ఫ్యాక్టర్ని మర్చిపోయినారు ఆ టైం ఫ్యాక్టర్ని మర్చిపోతే ఏమైంది అక్కడ లాస్ అనేది జరిగింది ఇలా మీరు మీ బిజినెస్లో లాస్ కావచ్చు కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి అంటే దీనిలో రీసెర్చ్ అనేది ఉండాలి అంటే మీరు ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంది ఏం లేదు దాని యొక్క ప్లానింగ్ అనేది ఉన్న ఉన్నట్టయితే ఆ త్రీ మంత్స్ ప్లానింగ్ సిక్స్ మంత్స్ ప్లానింగ్ వన్ ఇయర్ ప్లానింగ్ ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఉందా లేదా మార్కెట్లో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు దాంతో మీకు ఎలాంటి లాస్ అనేది జరగదు అయితే ఈ పాయింట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే ఎక్స్పో మార్కెట్ చేసేటప్పుడు మార్కెట్ ట్రెండ్స్ ఏమేమి ఉన్నాయి మరియు ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఆ కస్టమర్స్ ఏమేమో ఎవరు ఉన్నారు ఆ ఐడెంటిఫై చేయాలి ఏ కంట్రీలో ఉన్నారు ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది అదంతా ఐడెంటిఫై చేయాలి మరి మీరు తయారు చేసే ప్రోడక్ట్ ఏ కంట్రీస్లో ఎక్కువ సేల్ జరగబోతున్నాయి అదంతా రిసెర్చ్ చేయాలి ఇదంతా రిసెర్చ్ చేస్తే మీకు ఈజీగా చేసుకోవచ్చు లెక్స్ దాని తర్వాత రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి ఆ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కూడా మీరు అర్థం చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో సక్సెస్ అవుతారు అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే ఓన్గా చేసుకోలేరు కదా చేసుకుంటే మంచిదే కానీ దీని యొక్క దీని వెనకాల టీం అనేది ఉండాలి ఒక కంప్లీట్ టీం ఉన్నట్టయితే ఏమవుతుందంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఈ ప్రోడక్ట్ తయారు చేయాలి ఈ మార్కెట్స్లో అమ్మాలి ఈ బయ్యర్స్కి అమ్మాలి ఓకే మన దగ్గర బయ్యర్స్ వస్తున్నారని మనకి తెలియాలి ఫస్ట్ అలాగే ఇక్కడ నుంచి బయ్యర్స్ మనకు వస్తున్నారు అలా తెలిసినట్టు ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకుంటూ పోవచ్చు ఎక్కడి నుంచి అయినా ఫండింగ్ తీసుకున్నప్పుడు కూడా ఏమైతుందంటే కరెక్ట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ మీద చాలామంది ఫండింగ్ తీసుకుంటారు ఆ ఫండింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినారు అమ్మేసినారు ప్రాఫిట్ వచ్చింది వెంట వెంటనే ఇచ్చినట్టయితే ఆ బ్యాంకింగ్ నుంచి ఫండింగ్ తీసుకున్నా కానీ అక్కడ సిబిల్ స్క్వేర్ స్కోర్ పెరగడం స్టార్ట్ అవుతుంది దాంతోని వాళ్ళు బ్యాంకింగ్ వాళ్ళు కావచ్చు లేదంటే ప్రైవేట్ ఫండర్స్ మీకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిన చేంజ్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ పెరుగుతుంది ఈ ఇది అంతా రీసెర్చ్ చేసి మీరు బిజినెస్ చేసినట్టయితే ఎక్సలెంట్గా మీ బిజినెస్ అనేది గ్రోత్ వస్తుంది ప్రాఫిట్స్ కూడా మీకు ఎక్కువ వస్తాయి కాబట్టి ఎన్నో సమ్ ఇంతకుముందు కూడా వీడియోలో పెట్టినాను నేను ఇక్కడ టూ పాయింట్ సిక్స్ తెలంగాణ టూ పాయింట్ సిక్స్ మిలియన్ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే అరవై వేల కన్నా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కానీ అందులో అన్ని సక్సెస్ అవుతున్నాయా అవుతలేవు ఎందుకంటే ఇలాంటి పాట్స్ పాయింట్స్ మీద చాలామంది దృష్టి పెట్టడం లేదు జస్ట్ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి బిజినెస్ చేస్తున్నారు దాంతో వాళ్ళకి లాస్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు కూడా బిజినెస్లో సక్సెస్ కావాలంటే రియల్ సక్సెస్ కావాలంటే ఈ రోజు కాంటాక్ట్ చేయండి మీకు నేను కంప్లీట్ ఇలాంటి ఎంఎస్ఎంఈ బిజినెస్ యొక్క సంబంధించిన మొత్తం ప్లానింగ్ యొక్క ట్రైనింగ్ ప్లస్ దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ది ట్రైనింగ్ అంటే ఆన్లైన్లో అమ్మాలి కదా ఎలా అమ్మాలి దాని యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి ఆ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్లస్ దాంతోపాటు మీకు కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని యొక్క ట్రైనింగ్ కంప్లీట్ ఒక ప్యాకేజ్ ఇస్తాను ఆ ప్యాకేజ్లో కంప్లీట్ మీరు ఆన్లైన్ తీసుకోవాలంటే ఆన్లైన్ ఇలా ఫేస్ టు ఫేస్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ తీసుకోవాలంటే కూడా ఆన్లైన్ తీసుకోవచ్చు మీరు అక్కడి నుంచి రాలేరు క్లాస్లో అంటే ఆన్లైన్ తీసుకోవచ్చు పర్వాలేదు ఇంట్లో నుంచే తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్కి వచ్చి హైదరాబాద్లో మీరు ట్రైనింగ్ నేర్చుకోగలుగుతారు కానీ ఓపెన్ మైండ్తో రండి కొద్దిగా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను చాలామంది వచ్చి టైం వేస్ట్ చేస్తారు బార్గెనింగ్ బార్గెనింగ్ చేస్తుంటారు అన్నిటికీ ఒక బిజినెస్ని హై లెవెల్లో పెంచడానికి ఉన్నాం అయితే మా టీంకి కూడా మంచి సపోర్ట్ ఉండాలి మీ తరఫున మేము కూడా మీకు అలా సపోర్ట్ చేస్తుంటాము దానితో మీకు బెనిఫిట్ అనేది పెరుగుతూ ఉంటుంది అయితే స్టార్ట్ చేద్దాం రండి మీ బిజినెస్ స్టార్ట్ చేద్దాము మంచి ప్లానింగ్ చేద్దాము ప్లస్ మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎక్సలెంట్ ఎంటర్ప్రీనర్గా తయారు చేద్దాము ఇప్పుడు ఇవి అన్నీ నేర్చుకోవాలి ట్రైనింగ్ జాయిన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కింద డీటెయిల్స్ ఉంటాయి అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ పాయింట్ మీద నేను వేరే వీడియోలో మాట్లాడతాను